హాయ్ హలో వెల్కమ్ టు భువికా స్టడీస్ మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో ఫర్గటెడ్ రిజిస్ట్రేషన్ నంబర్ని ఎలా కనుక్కోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము పెట్టుబడి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే చాలామంది లింక్ అనేది ఓపెన్ కావడం లేదు అని చెప్తున్నారు సో నేను డైరెక్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్ ఈ పేజ్కి మీరు రాగలుగుతారు ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫర్గటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్కి మనం ఏంటి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే సో ఫర్గటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేద్దాం సో ఇలా సర్వర్ టూ బిజీ అని వస్తూనే ఉంటుంది సో మీరు రిఫ్రెష్ అనేది చేస్తూ ఉండండి ఓకే రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేయండి సో రిఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫర్గట్టెడ్ రిజిస్ట్రేషన్కి ఏం డీటెయిల్స్ కావాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో రైల్వే నేమ్ అనమాట సో దీని మీద సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ సో మనకు కావాల్సింది రైల్వే నేమ్ మన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ మొబైల్ నంబర్ ఆధార్ నెంబర్ ఏదో ఒకటి అలాగే సెక్యూరిటీ క్యాప్చర్ అనమాట ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనం రైల్వే నేమ్ రైల్వే నేమ్ అంటే ఏంటనేది చూద్దాం సో మీరు ఏ బోర్డు నుంచి మీరు బిలాంగ్ చేస్తారు అంటే మీరు సెంట్రల్ రైల్వేనా ఈస్టర్న్ రైల్వేనా ఈస్ట్ కోస్ట్ రైల్వేనా నార్త్ సెంట్రల్ రైల్వేనా నార్త్ ఈస్టర్నా నార్త్ వెస్టర్నా నార్త్ రైల్వేనా సౌత్ సెంట్రల్ రైల్వేనా సో మీరు ఏ బోర్డుకి అంటే ఏ రైల్వే ఏ రైల్వే బోర్డు నుంచి మీరు అప్లై చేశారనేది మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో దాని తర్వాత మీ పేరు దాని తర్వాత మీ పేరు అనేది ఇక్కడ మీరు అప్లికేషన్లో ఉంటారు కదా సో అదే పేరు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లికేషన్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటారో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఇచ్చిన ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీదకి గ్రీన్ కలర్లో యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి మీ నంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ ఫర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనమాట సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ అట్లీస్ట్ టెన్ స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది వివరంగానే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము పెట్టిపోయి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో